బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ములుగే ఎమ్మెల్యే సీతక్క ప్రజాసేవ డబ్బు సంచుల మధ్య యుద్ధం మొదలవుతుందని ప్రశ్నించే గొంతు నొక్కేందుకే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారామె బిఆర్ఎస్ నాయకులు మిడతల దండలుగా వస్తున్నారని తనను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తనను టార్గెట్ చేస్తున్నారన్నారు సీతక్క ఈ ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని భయోత్పాతానికి గురి చేయడం కోసం కార్యకర్తలను ఏదో బెదిరింపు రాజకీయాలతోటి మరి లొంగ తీసుకోవడం కోసం మరొక దిక్కు డబ్బు సంచులతోటి మేము యాభై కోట్లు పెడతాం వంద కోట్లు పెడతాం కొనుగోలు చేస్తామని కొనుగోలు బేరాల కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు నేను ఎందుకు టార్గెట్ అయినా అంటే కేవలము ప్రజా సమస్యల మీద ఒక ప్రతిపక్ష వ్యక్తిగా అసెంబ్లీలో పోరాడుతున్నాను కాబట్టి మరి నేను ఏ రకమైనటువంటి దందాలు చేసి దౌర్జన్యాలు చేసి ప్రజల్ని హింసించి కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లేకుంటే ఎవరికైనా భూములు ఒకరి ఒకరికి పెట్టి ఇట్లాంటివి చేస్తుంది కాబట్టి ఈమెను ఓడించండి అంటే అదొక నిజంగా ప్రజలు కూడా ఆర్సిస్తారు నేను ఈ నియోజకవర్గంలో సేవకురాలుగానే ఉంటా అన్న సేవకురాలుగానే ఉన్నా కష్టాన్ని నమ్ముకొని గెలిపించిన ప్రజలను నమ్ముకొని ప్రజలే నా కుటుంబము నియోజకవర్గమే నా ఇల్లు నేను పనిచేస్తాను దానికోసం ఇంతమంది వచ్చినప్పుడల్లా మంత్రులు దండు కట్టుకొని వస్తున్నారు వచ్చి ఓడించాలే ఓడించాలే అరే ప్ర ప్రజలు ఇక్కడ అందరూ విఘ్నులే ఉన్నారు ఆలోచిస్తారు